గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరాహార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని తన్ని అక్కడికి వెళ్ళి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు. అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది, రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది, రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది, మహిళలకు పైసలు ఇయ్యరని అర్థమైంది, కరెంటు రాదని అర్థమైంది, ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి, కండ్ల ముంగట్నే కనబడుతున్నది, పట్టణాభివృద్ధి ఆగిపోయింది, కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు. మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు. అభివృద్ధి కోసం పోయినాం. ఏం అభివృద్ధి జరిగింది ఆరు నెలల్లో? ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది? ఏది లేదు. పెట్టుబడులు ఆగిపోయినాయి, రైతుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. అందుకే నేను అంటున్నా, రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు అందరూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు, జరిగిన మోసం గ్రహిస్తున్నారు. అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో గాని రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మళ్ళా ఎగిరేది గులాబీ జెండానే అనే మాట నేను ఇక్కడ చేస్తాను. మనం భయపడవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. పదేళ్లు మనం చేసిన పనులు ప్రజల కన్న ముంగట్నే ఉన్నాయి. తీసేస్తే, చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర? జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎవరు వినబడతలేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? జగిత్యాల కలెక్టర్ ను తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఈ అవలగాన్ని ఎమ్మెల్యే చేసింది ఎవరు? గదే అంటున్నా మరి ఇవన్నీ సరిపేస్తే జరిగిపోవు. ఏ అవలగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు పోయిండని భయపడే అవసరం లేదు. మీ అందరున్నారు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా మీరు, మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలనే తీర్పు ఇమ్మందాం. రేపు జగిత్యాలలో కూడా 100% నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో, నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు, ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో వారానికి 5 రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి. పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది, వసంత ఇక్కడనే ఉంటది, విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు, రమణన్ ఉంటాడు, రాజేశం గౌడ్ గారు ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఉనికొస్తామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు మేమందరం అండగా ఉంటాం. సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు, జిల్లా పరిషత్లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది, శాసనసభలో మీ తరఫున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు. ఒక్క 2 నెలలనే మీకే అర్థమవుతుంది. ఒక్కటంటే ఒక్కటి, ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఎనియాడు. ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా ఒక్క బీఫాం కూడా ఎనియాడు. ఈ బలగొడతాడు నాకు తెలుసు జీవన్ రెడ్డి సంగతి. ఈయన బతకని కూడా బతకనియాడు. ఈయన కేవలం ఆ క్రషర్ కాడ కూర్చొని కంకరేరుకుంటా ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు పోయేది లేదు. వాళ్ళ వియ్యంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి, పైసలు ఏరుకోవాలి, పైసలు లెక్క పెట్టుకోవాలి, క్రషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు. పెద్దలు ఎప్పుడొక్కడు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాయిలో దుంకిండు బండ కట్టుకొని ఆయన దావని మనం ధైర్యంగా నిలబడదాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరు కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబుల్ కష్టం చేద్దాం, వీని ఓడిచ్చేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.